ఎందుకో ప్రజలు యొక్క రియల్ ఎస్టేట్ సభ్యులు మరియు
కూడా వేదికగా ఆలోచించబడినది. ఇప్పటికి కూడా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడు మనం చర్చించుకునే సమయం ఎందుకంటే ఈ సంఘం ఏర్పడ్డది. ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఒక వేదిక కలిగి ఈ యొక్క టీజెస్ ఈ యొక్క వ్యాపారం చేసే మన కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అందరికీ కూడా ఒక వేదిక ఏర్పడి మన ఈ యొక్క ల్యాండ్స్ అనేది ఎక్కడ ఏ విధంగా ఎలా ఉన్నవి, తర్వాత మనం ప్రజలకు ఒక వారధిలాగా ఉండి మనం ఇప్పటి వరకు ఈ యొక్క సంఘాన్ని కొనసాగించుకుంటున్నాము, అందుబాటులో ఉంటున్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు మన ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన గౌరవ సాధారణ కోరుతున్నాము. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యుల నియమితులైన రైవతి గారికి వారి బృందం అందరికి శ్రీఆర్ గారి బృందానికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అతను చాలా డెవలప్ అవుతామని అభివృద్ధి అవుతుందని తెలంగాణ వచ్చిన తర్వాత మన జిల్లా అవడం, జిల్లా అయిన తర్వాత మీ వివిధ కార్యాలయాలు రావడం, దాంతో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామాల అభివృద్ధికి సంపద పెంచడానికి ప్రయత్నం చేసిందో దాని ద్వారా మంచి పంట పెరగడం జరిగిందో అక్కడ సంపద పెరిగింది. మరి ఆ పెరిగిన సంపాదనలు మరి మనకు తెలుసు చాలామంది కూడా పట్టణం వరకు వచ్చి అక్కడ ప్లాట్ కొనుక్కోవాలని ఫ్లాట్ కొనుక్కోవాలనే ఆలోచన ఇవాళ గ్రామ గ్రామాలను కూడా వచ్చింది. మరి వచ్చిన తరుణంలో ఇవాళ దాదాపు 500 మంది మన రియల్ ఎస్టేట్ సభ్యులు ఉన్నారు. మీరు అందరూ ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కానీ మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు కానీ అందరూ ఉన్నారు. మరి మీ అందరి దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది మీకు తెలిసిన వాళ్ళే వస్తారు, బంధువులు కానీ మిత్రులు కానీ లేదా వివిధ ప్రకటనల ద్వారా ఏదో ఒక టైం కొత్త వరకు మీకు తెలిసిన వాళ్ళే వస్తారు. మరి వాళ్ళు వచ్చిన సమయంలో మరి జగిత్యాల గారు చాలా అభివృద్ధి అయింది. మరి గతంలో చూస్తే దాదాపు ఒక 20-30 ఏళ్ళ కింద ఇక్కడ ఏసీ సినిమా టాకీస్లో కట్టినప్పుడు నా దగ్గర చూద్దాలే ఇంకా శ్రీనివాస టాకీస్ మాట్లాడారు. అప్పుడు వాళ్ళు అనేవారు జగిత్యాల సిద్ధిపేట సమానం సినిమా టాకీస్ ఉన్నాయి, సమానం జనాభా ఉంది అనేవారు. కానీ కాలక్రమేణ సిద్ధిపేట ఏదో బ్రహ్మాండంగా మన కరీంనగర్ దాదాపు నీటిగా అందంగా సుందరంగా ఉంది. మరి మన జగిత్యాలేమో ఒక 25 ఏళ్ళ మీద గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పెట్టుకొని పోటీ పడుతున్నట్టు లేకపోతే ఎన్నో ఆడినట్టుగా పడుతున్నారు. ప్రభుత్వం పెట్టుకునే కోట్లు మాకనే మంచిగా ఉంటుంది. మరి ఈనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల బాధ్యత కూడా ఉంది, కన్స్ట్రక్షన్ వ్యాపారాల బాధ్యత కూడా ఉంది. జగిత్యాల పట్టణంలో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడడానికి అదే నా ఉద్దేశం. ఎక్కువ మంది మీ బంధువులు మిత్రులు తెలిసిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కాబట్టి మన దాదాపు 500 మంది ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలే. ఈ ప్రాంతం పైన జగిత్యాల పైన నాకెంత ప్రేమ అభిమానం కూడా మీరందరూ కూడా అందరూ ఉండాలి. జగిత్యాల పట్ల బాగుండాలని కాబట్టి మీరు దయచేసి మరి మిత్రులకు ఎవరు ఉన్నారు మీ అడ్వైజర్ ఇవ్వాలి. అట్లాంటి న్యాయవాదుల సహకారం తీసుకొని లీగల్ డిస్ప్యూట్స్ లేకుండా అంటే ఒకరి మధ్యలో ఒకరు భూమి మన పంచాయతీ వాడకుండా ఆ భూమి మధ్యలో భయపడతాం. కలవే కత్తయ్య అమ్మ భూమి చెందాలి అక్కడికి రాలంటారు.
చూసుకోవాల్సింది కాబట్టి గురిపించినప్పుడు అభివృద్ధి చూసుకోవాల్సిందిగా మీ అందరికి సమీపంగా మనం ఇస్తాం. కొంతమంది దుష్ప్రచారం చేసిన వాళ్ళు అరే మీకు ఈ ఇబ్బంది పెట్టరు ఆ ఇబ్బంది పెట్టరు అంటారు. ఎట్టి పరిస్థితులలో ఇబ్బందులు పెట్టే ఆలోచన కానీ అటువంటి విధానం ఉండదు. ఎందుకంటే సూచనగా ఓడిపోయిన 4-5 గడిచిపోయింది. ఎలక్షన్ ఎలవడం మీరందరూ పొందడం పడిపోయారు. మళ్ళీ ఏడాది అయింది. సూచనలు మనం కొన్ని రోడ్లు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తలేదు. అట్లీస్ట్ ముందు రేపు ముందు తరం కోసం మాత్రమే నేను మాట్లాడేది. ముందు తరం కోసం రేపటి నాడు ఏదైతే చేస్తామో అది కాస్త మినిమం 30